మిమ్మల్ని కడుపు పొనవించడానికి వచ్చేస్తున్నాడు మా స్టాండప్ కమీడియన్ ఇమ్మాన్యుయల్. ఈ రోజు నా కంటెంట్ ఏంటంటే బ్లాక్ బాయ్స్ కష్టాలన్న. బ్లాక్ బాయ్స్ ఏ తుక్రాజు నల్లగా పుట్టిన వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఎక్కడి నుంచి మొదలవుతుందో తెలుసా? హాస్పిటల్ నుంచే మొదలవుతుంది అన్న. హాస్పిటల్లో కొడుకు పుట్టాడు అనగానే అందరూ ఆతృతగా వెళ్ళి చూడటానికి వెళ్తారు. అక్కడ టైప్స్ ఆఫ్ పీపుల్స్ వీడిని చూసి ఎలా బిహేవ్ చేస్తా చూద్దాం. ముందుగా హాస్పిటల్లో పుట్టాడు అనగానే తండ్రి ఆనందం మామూలు ఉండదు. వాడు ఇంక రెచ్చిపోతాడు కనపడ్డ ప్రతి వాడికి. ఏమండి రవి గారు కొడుకు పుట్టాడు. మీకు కూడా మీకు కూడా ఏమైనా కొడుకు పుట్టాలంటే సత్తా ఉండాలండి. కొడుకును పుట్టించాం మనం. మీలో ఉందా అయితే మీలో ఉందా అయితే ముందు కాబట్టే పుట్టాడు. అరే ఎమ్మెన్యల్ నీ కొడుకు పుట్టాడా? ఆ కడుపులో నుంచేనా? కడుపులో నుంచేనా? ఎర్రి పుష్పం ఈ అమ్మ కొడుకు పుట్టే నాకు. ఒసేయ్ నువ్వు ఎంతైనా దేవతవే. నాకు కొడుకునిచ్చి నా వంశాన్ని నిలబెట్టావు. ఏడే నా కొడుకు అడుగండి దుప్పట్లో ఉన్నాడు. అది నా కొడుకుని చూసుకోవాలి. ఒసేయ్ ఈ నా కొడుకేనా? మీ కొడుకేనా అండి? మరి ఏంటి ఎట్టున్నాడు? నీ అమ్మ నేనేదో శోభన్ బాబు లాగా రింగ్ వేసుకుని పుడతాను అనుకుంటే బాబు బోహన్ రంగు వేసుకుని పుట్టాడేమే వీడు. ఈ అమ్మ నా కొడుకేనా? డాక్టర్ గారు డాక్టర్ గారు. ఏందయ్యా ఏంది ఇందాక నుంచి నీ గోళ? ఈడేంటి సార్ ఇంత నల్లగున్నాడు? ఈ నా కొడుకేనా? ఒరే యదవనాయాల నువ్వు మాడిపోయిన మసాలా దోశలాగుంటే నీ కొడుకు అప్పుడే తీసి నిడ్జిలాగుంటాడా? నువ్వు నీ యదవ మొహనం నీ కొడుకే. నా కొడుకా? ఈ నా కొడుకు కాదు, నా కొడుకురు మార్చిర్రు మీరు. తెల్లకు పుట్టి నా కొడుకుని తీసిపోయి నల్లగొండ నేను పెట్టారు. నాకు ఈ కొడుకు వద్దు. ఏంది నీ కొడుకుని మార్చామా? ఏడ మరి నీ కొడుకు పెద్ద మైకేల్ జాక్సన్, పుట్టంగానే మూడు వేక ఎత్తంటే ముచ్చటబడి బాస్ పెట్టుకున్నా. నీ కొడుకేనాయవాడు. మరి ఈడేంటి సార్ ఇంత నల్లగొన్నాడు? కనీసం నా పిల్లం తెల్లగుంది కదా, నా పిల్లం అలాగైనా పుట్టాలిగా వీడి తెల్లగా. ఒరే నీ తెలివిలో నా తేనె పట్టు. నువ్వు అడిగేది ఎట్టుందో తెలుసా? బర్రె నల్లగుంది, పేడెందుకు పచ్చగేస్తుందని అడిగినట్టుంది. నువ్వు నీ యదవ మొహం నీలాంటోడే పాలల్లో కొవ్వేసి పాలకు ఎప్పుడవుద్దా అని చూశాడంట. తండ్రి ఫ్రస్ట్రేషన్ ఎట్లా ఉంటే కొంతమంది చుట్టాలు వస్తారు కదా చుట్టానికి, వాళ్ళు ఎలా ఉండేది? చుట్టం వచ్చింది ఆహా అమ్మ నీ అమ్మ ఏమై వదినా? ఏదైనా దేవుడు ఉన్నాడే వదినా. నువ్వు చేసిన నోములు పూజలు వ్రతాలు వేస్ట్ కాలేదు. దేవుడు నీకు మంచి కొడుకునిచ్చాడు. ఏడే నీ కొడుకు? అదిగో అక్కడే ఉన్నాడు. అమ్మ నీ అమ్మో అమ్మ నీ అమ్మో. ఏందే ఈడు కడుపులోంచి వచ్చాడా? సైలెన్సర్ గొట్టలోంచి వచ్చాడా? సైలెన్సర్ గొట్టలోంచి వచ్చాడా? నువ్వు వదినా? నువ్వేం బాధపడగాకు, పిల్లగాడు నల్లగున్నాడని ఏమి ఇదైపోగాకు. పుట్టిన కాంచి అంతే ఉంటారు పిల్లలు. నువ్వు రోజు సున్నిపిండి పెట్టి స్నానం చెప్పి పిల్లగాడు కలర్ రాకపోయినా కొంచెం కనపడతాడు. సున్నిపిండి పెడితే తింటాడా? సున్నిపిండి పెడితే తింటాడా? కొంచెం పిచ్చి మొహందానా? తింటానికి కాదే, ఒంటికి పెట్టు, కొంచెం కలర్ వస్తాడు. ఇలా ఉంటాడన్న. ఇంకొంతమంది ముసలోళ్ళు వస్తారు. ఏడే నా మనవడు ఏడే? ఇదిగో ఇక్కడ. ఓయ్ అమ్మో వచ్చే వామ ఈడేందే మన ఇంటి ముందు తారు రోడ్డు ఉన్నట్టున్నాడు, తారు రోడ్డు ఉన్నట్టున్నాడు. హాస్పిటల్లో ఇలా ఉండిద్దన్న. స్కూల్కి వెళ్ళామే అనుకో, ఇంకా స్కూల్లో మామూలు ఉన్నదన్న. అందరు అసలే ఇటు కలర్ ఉంటాడు కదా, అందరు ఇన్ని నిక్నేమ్స్ పెట్టి పిలుస్తూ ఉంటారు. ఇటు వెళ్ళి స్కూల్లో కూర్చుంటాడు. కూర్చోగానే సార్ అత్తాడు, గుడ్ మార్నింగ్ సార్ అంటాడు. కూర్చోండి రా కూర్చోండి. ఇటు కూర్చుంటాడు. రే కర్రోడా కర్రోడా ఇట్రా. నన్ను కాదులే. ఒరే నిన్నేరా కర్రోడా ఇట్రా. సార్ చెప్పండి సార్. బోడిదుడు అమ్మ బోడిదుడటానికి కర్రోడా అని పిలవాలా? పేరు పెట్టి పిలవచ్చుగా. చూసాను సార్. ఓ కూర్చోపరా కర్రోడా. ఒరే నీ అమ్మ కర్రోడా కర్రోడా. ఇంట్లో ఇది పిల్లని కూడా ఇన్నిసార్లు పిలవచ్చున్నాడు కర్రోడా కర్రోడా. చి నీ అమ్మ జీవితం. కూర్చుంటాడు. కూర్చుంటే పక్కన ఉన్న అమ్మాయి వాడిని కర్రోడా కర్రోడా అని పిలిచాడే సారు. నీ అమ్మ ఇదేందో పెద్ద కలర్ ఉన్నట్టు కర్రోడా కర్రోడా అని పిలిచాడంట. ఇదిగో నువ్వే కర్రోడా అంటే. ఒసే నీ అంకమ్మ నువ్వు 10 సంవత్సరాలు బట్టి మన స్కూల్లోనే చదువుతున్నావు, కనీసం నీ పేరన్నా తెలిసే సార్కే. చూసావా ఒక్కరోజు రాకపోతే నన్ను ఏడ్రా కర్రోడు రాలేదేందని అడుగుతాడు సారు. అదే మా కలర్ గొప్పతనం. పెద్ద కలర్ ఉందంట కలరు. ఒసే నువ్వు ముందుకు తిరిగి నుంచున్నావు ఒకటే, కోతి వెనక తిరిగి నుంచున్నావు ఒకటే. ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా?
వచ్చి నీ అమ్మ జీవితం ఎట్టుండిద్దో తెలుసన్న వీళ్ళు చేసే పనికి పక్కలో పెళ్ళాన్ని పెట్టుకుని ఒక పక్క తిరిగి పబ్జీ ఆడుకున్నట్టుండిద్దన్న మా బతుకు. స్కూల్లో ఎలా ఉంటే తర్వాత కాలేజ్ లైఫ్కి వెళ్తాం కన్నా కాలేజ్ లైఫ్లో మనకి నిక్ నేమ్స్ పెడతా ఉంటారన్న. అవి ఎలా ఉంటాయి తెలుసా? సెల్లో ఫీడ్ చేసుకుంటారు. కర్రీ కర్రీ పప్పు, బొగ్గు నా బొంగు, బొగ్గు నా బొంగు. ఒక పేర్లోనే అనుకో, నవీన్. నవీన్ పక్కన మళ్ళీ యాడేస్తా, నవీన్ నల్ల నవీన్, కర్రీ కార్తీకు, బొగ్గు భాస్కర్, బొగ్గు భాస్కర్. అందుకే చూపించా. సరే ఇవన్నీ కాదు, మనకు లవర్ లేదు, మనకు ఫ్రెండ్స్తోనే పోవాలి కదన్న. ఏదో ఒక అమ్మాయి కాడ పోతావా, నడుచుకుంటూ పోయి ఆ అమ్మాయితో పాటు నడుచుకుంటూ పోతుంటే ఫ్రెండ్స్ కావాలనే. ఒరే కర్రీ బావా, కర్రీ బావ, కర్రీ బావ. ఇది ఏంటి, నేను కర్రీ బావ అన్నాడు. అదే మధ్యాహ్నం కర్రీకి ఏం తీసుకొద్దాం బావా అని అడుగుతున్నాడు. ఫ్యాంటాస్టిక్ కవర్ బాయ్. ఇప్పుడే వెళ్ళొత్తా. వీడు ఫ్రెండ్స్ గోడ మీద కూర్చుంటారా, పిలుస్తారన్న. బావా నీకొకటి చెప్పాలా. ఏందిరా, నిన్న మేము ముగ్గురు కలిసి బండి మీద పోతుంటే పోలీసు వచ్చి త్రిబుల్ రెడ్ అని పట్టుకున్నాడు రా. వీడు పోతుంటే ఆపలేదురా. ఏరా ఎందుకని, వీడు కనపడ్డగా అందుకే ఆపలేదురా. అన్నా ఇంకా ఫ్రెండ్స్తో ఇలా గొడవ ఉంటే, ఒకవేళ నల్లగొన్నవాడికి లవర్ ఉందే అనుకోనా, అది పెట్టే వంకలు ఎలా ఉంటాయో తెలుసా? అది రమ్మందని వెళ్తా అన్న, ఎర్ర షర్ట్ వేసుకుని వెళ్ళావు అనుకో, ఆ కలర్ డామినేట్ చేస్తుంది నిన్ను అని అంటది. సరే అని వైట్ షర్ట్ వేసుకుని వెళ్ళావు అనుకో, అది కనపడుతుంది కానీ నువ్వు కనపట్టలేదు అంటది. నీ అమ్మ దీంతో ఎందుకు వచ్చిన గోళ్ళని బ్లాక్ షర్ట్ వేసుకుని వెళ్ళావు అనుకో, కింద నుంచి పోయేదాకా ఒకటే కలరా అంటది. వచ్చి నీ అమ్మ అని చెప్పేసి అన్ని ఇప్పుకొని వెళ్ళావు అనుకో, ఇదేదో బాగుంది, ఇదే మెయింటైన్ చేయంటది. కనీసం తెల్ల చెడ్డ వేసుకో అప్పుడన్నా. సర్లే ఎందుకులే అని చెప్పేసి పార్కులకు సినిమాలకు వెళ్ళినప్పుడు దాబేబీ ఒక ఫోటో దిగుదామా అని అని చెప్పేసి అడిగానే అనుకో, లేదు నా దాంట్లో బ్యూటీ మోడ్ లేదంట. ఏమో బ్యూటీ మోడ్ ఉంటేనే పడతామన్నా, లేకపోతే పడవా మేము. సరే దిగామే అనుకో, ఆమెమనిద్దో తెలుసా, క్రియేటివిటీగా తీసాను కాబట్టి నువ్వు కనపడుతున్నావు, లేకపోతే కనపడేవి కాదంట. అసలు ఎట్టుండిద్దో తెలుసా అన్న, నీ అమ్మ మన కొంచెం అన్న అందంగా ఉంటాం కదన్న, అది ఒప్పుకోరన్న. ఈ అమ్మాయిలు ఆ బాధ ఎలా ఉండిద్దో తెలుసా అన్న, మన పిల్లానికి పిల్లలు పుడితే పక్కింటోడి స్వీట్లు పంచితే ఎంత బాధగా ఉండిద్ది అన్న. అన్నా ఇది ఎలా ఉంటే, నీ అమ్మ దీంతో మనకెందుకులే అని చెప్పేసి ఇంటికెళ్ళి ప్రశాంతంగా టీవీ చూద్దామని టీవీ కాడికి వెళ్ళాం అనుకున్నా. టీవీ ఆన్ చేయగానే యాడ్స్. అది ఎలా ఉంటుందో తెలుసా, వాడు ఒక కోట్ వేసుకుని వచ్చి, మీరు సంపూర్ణేష్ బాబులా ఉన్నారని బాధపడుతున్నారా, మహేష్ బాబులా మారాలనుకుంటున్నారా, అయితే వాడండి గుంతలక్కడి గులగుల, గుంతలక్కడి గులగుల. ఈ క్రీమ్ వాడితే ఎలా ఉంటుందో తెలుసా, ఒకసారి మీకు డెమో చూపిస్తా చూడండి. ఆడు ఆ ఫోటో చూపించి, సో చూశారు కదా, యాంకర్ రవి వాడక ముందు ఇలా ఉండేవాడు, మా గుంతలకి గుడగుల వాడిన తర్వాత ఇలా మారిపోయాడు. ఇది అబ్బాయిలకే కాదు, అమ్మాయిలకు కూడా సాధ్యం. అమ్మాయిలు కూడా మా దగ్గరికి ఎంతో మంది వచ్చి, సార్ మేము కూడా తెల్లగావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. అప్పుడు నేను కూడా ఒక అమ్మాయిని చూసి ఆ అమ్మాయికి నా సజెషన్ ఇచ్చా, ఆ అమ్మాయి ఎలా మారిందో చూడండి. చూశారు కదా, ఈ ముందు వాడాక కలరే కాదు లావు కూడా వస్తారని మీకు గ్యారంటీ అయింది కదా, సో దీన్ని కొనండి అని చెప్పేసి అంటాడన్న. అనగానే ఇది చూసి ఫ్రెండ్ గాడు ఉరుక్కుంటూ వచ్చి, అరే బావా ఇదో ముందు వచ్చిందంటరా కలర్ రావడానికి, వాడదాం దారా, నేను రాడితే కలర్ వస్తాను, 9 రోజుల్లో వచ్చి కలర్ వస్తాడంటరా. వద్దులేరా బాబు, అది ఇది వాడానికి ఆఖరి దేనికి పనికి రాకుండా పోతాం, నేను వాడని లేపోరండి. ఏ రారా బావా వాడదాం. ఒరే నేను వాడనని చెప్పాగా, ఇసుకీగా తెల్లు. అరే వాడతావా వాడవా, నేను వాడన పోరా. నీ అమ్మ వాడాలంట వాడాలి. వీళ్ళంటోడే అందంగా రావటానికి ఏదైనా క్రీమ్ వాడరా అంటే మొహానికి ఐస్ క్రీమ్ రాసాడంట, మొహానికి ఐస్ క్రీమ్ రాసాడంట. అన్నా ప్రతి ఓడు బ్లాక్ 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 అంటాడు. అసలు బ్లాక్ అంటే ఏందో తెలుసానా, ఒక మహాకవి బ్లాక్ గురించి ఏమన్నాడు తెలుసానా, చెప్తా అయినా. మీరు చదువుకోవాలంటే బ్లాక్ బోర్డు కావాలి, తాగాలంటే బ్లాక్ టీ కావాలి, ఎలక్ట్రోడానికి బ్లాక్ వరి కావాలి, తిరగటానికి బ్లాక్ బెంజ్ కావాలి, కానీ పెళ్లి చేసుకోవడానికి మాత్రం బ్లాక్ ఫెయిల్ అవద్దు. ఏ బ్లాక్ అంటే కలర్ కాదు, బ్లాక్ అంటే బ్రాండ్, ఆఖరికి దేవుడు కూడా బ్లాక్ కలర్ లోనే ఉంటాడు అని చెప్పేసి చెప్పాడన్న. ఆయనే చెప్పినప్పుడు మా వీళ్ళంతా ఎందుకన్నా, సో నేను ఒక్కటే చెబుతానన్న, ఆఖరికి కలర్ చూసి ప్రేమించే ప్రేమ కొంతకాలం మాత్రమే ఉంటుంది, అదే మనసు చూసి ప్రేమించే ప్రేమ మరణం వరకు ఉంటుందన్న. ఇలా ఉంటుందన్న బ్లాక్ ఉండేవాళ్ళ కష్టాలు.